బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 6వ వచనంలో ఒక ఓడ కెప్టెన్ ఓడ నావికుడు యోనా అనే ప్రవక్తని ఓయి నిద్రపోత లేచి నీ దేవునికి ప్రార్థన చేసుకో అని గద్దించటం వ్రాయబడి ఉంటుంది యోనా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం ఈ మాటలకు అర్థం ఏంటంటే ఒరే నిద్రపోతాడా లేచి ప్రార్థన చేసుకో అంటూ విగ్రహారాధికుడైన ఒక నావికుడు జీవము కలిగిన దేవుడి ప్రవక్తని కత్తిస్తూ నిద్రలు లేపుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. యోనా ప్రవక్త గురించి దేవుడి వాక్యం సెలవిస్తుంది, మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫెట్, అత్యంత శక్తివంతుడైన ప్రవక్త, ఫేస్ టు ఫేస్ దేవుడితోటి స్పష్టంగా మాట్లాడగలిగిన ప్రవక్త. ఈ యోనా గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనాలు చూస్తే దేవుడికి యోనాకి మధ్య జరుగుతున్న సంభాషణ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నట్టుగా, స్నేహితుడు ఇంకొక స్నేహితుడితోటి మాట్లాడుతున్నంత హార్ట్ఫుల్గా ఉంది. చాలా శక్తివంతుడైన ప్రవక్త యోనా. అయితే అటువంటి యోనా ప్రవక్త యొక్క ఆత్మీయ దుస్థితి, యోనా ఆత్మీయంగా ఎంత దిగజారిపోయాడు. యోనా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. చిన్నపిల్లలు కూర్చొని పాఠాలు వింటూ ఉంటారు, టీచర్ లేదా మాస్టర్ బోర్డు మీద రాస్తూ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాడు. మాస్టర్ లేదా టీచర్ని కూర్చోబెట్టి పిల్లలు బోర్డు మీద రాస్తూ టీచర్కి మాస్టర్కి నేర్పిస్తే అది దౌర్భాగ్యం, దరిద్రం. యోనా పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రార్థన చేసే ప్రవక్త, ప్రార్థన గురించి ప్రజలకు బోధించే ప్రవక్త, ఉపవాస ప్రార్థన గురించి, కన్నీటి ప్రార్థన గురించి, ఏకాంత ప్రార్థన గురించి ప్రజలకు బోధించాల్సిన ప్రవక్త, అన్ని రకాల ప్రార్థనల గురించి ప్రజలకి నేర్పించి ప్రార్థన చేపించాల్సిన ప్రవక్త, ప్రార్థన ఎగ్గొట్టి తిని డిస్టర్బెన్స్ ఉండకూడదని వాడు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. ఓడ మీదకి పెను ప్రమాదం వచ్చింది, ప్రళయం. అలవచేత ఓడ పగిలిపోయి వాడంతా సముద్రంలో మునిగిపోయే పరిస్థితుల్లో భయపడ్డ కెప్టెన్ తన హెల్పర్స్ తోటి, తన సహనావికులతోటి ఓడను కాపాడే క్రమంలో ఓడ కిందకి వెళ్తే పడుకుని నిద్రపోతున్న ప్రవక్త కనపడ్డాడు. కోపం చిరాకు వచ్చిన ఆ నావికుడు, ఆయన ప్రవక్త తెలియదు, ఒరే నిద్రపోతున్నా లేచి ప్రార్థన చేసుకోరా అని చెప్తున్నాడు. అలా విగ్రహారాధికుడైన ఆ నావికుడితోటి అలా లేచి ప్రార్థన చేసుకోరా నిద్రపోతాడు అని చెప్పించుకోవటం కంటే ఈ ప్రవక్త చచ్చిపోవడమే మంచిది. ఆత్మీయంగా దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు యోనా. ఆత్మీయంగా దిగజారిపోయాడు, తిండిపోతుడయ్యాడు. ఉపవాస ప్రార్థనా శక్తిని విడిచిపెట్టి నిద్రపోతుడైపోయాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయాల్సిన వాడు. ఈ ఘోరమైన ఆత్మీయ దుస్థితికి యోనా దిగజారిపోయాడు. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఈ సమయంలో 3 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి అనే ఒక పుస్తకాన్ని దేవుడు నా చేత రాపించాడు కొద్ది సంవత్సరాల క్రితం. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి పుస్తకాన్ని చదివి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో చెదిరి ఉన్న చాలామంది ప్రజలు జీవితంలో మొట్టమొదటిసారి 3 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నాకు ఫోన్ చేసి చెప్పారు చాలామంది, జీవితంలో మొట్టమొదటిసారి 3 రోజులు ఉపవాసం ఉన్నాం బ్రదర్ ఈ బుక్ చదివారు. ఈ సమయంలో ఉపవాస ప్రార్థన గురించి ఒక వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయా సమయాల్లో ఈ ఉపవాస ప్రార్థన గురించిన వీడియో సిరీస్ కొనసాగిస్తాను. దేవుడి ఆత్మాభిషేకంతో 7 రోజుల ఉపవాస ప్రార్థన శక్తి అనే పుస్తకాన్ని కూడా రాశాను. ఈ పుస్తకం పూర్తి పేరు 7 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి వ్యభిచార ఆత్మను విరిచివేస్తుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ 21 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి అనే ఇంకొక బుక్ కూడా రాశాను. దేవుని చిత్తం అయితే త్వరలో ఈ ఉపవాస ప్రార్థన గురించిన వీడియో సిరీస్ ఆయా సమయాల్లో కొనసాగిస్తాను. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇప్పుడు. ఆత్మీయంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన యోనా, ఇటువంటి స్థితిలో అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు, పాస్టర్లు, బిషప్పులు ఉన్నారు ఈ రోజున. ఆత్మ సంబంధంగా ప్రారంభించిన విశ్వాస జీవితం కఠినమైన ఉపవాస ప్రార్థనలతోటి, కన్నీటి ప్రార్థనలతోటి, స్తుతులతోటి, స్తోత్రాలతోటి, నశించిపోయే ఆత్మల గురించిన భారంతో ప్రారంభించిన ఆత్మీయ జీవితం శ్రేయాస్తికి లోబడి, భోజన పదార్థాలకి, తిండికి బానిసలైపోయి, తిండిపోతులై రాత్రి చాముల్లో మెలకువతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన వాళ్ళు, నిద్రపోతులై శరీర దురాశలకు లోబడి ఆత్మ సంబంధమైన దౌర్భాగ్యులుగా మిగిలిపోతున్నారు. పైకి బాగానే ఉన్నారు, ఏసుకి చెప్పినట్టు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వు మృతుడవే, మృతురాలువే, చచ్చినవాడివే, చచ్చిందానివే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో దేవుడితో ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగే గొప్ప అనుభవంలో నుంచి తిండిపోతోడై, నిద్రపోతోడై, దేవుడి సన్నిధిలో నిలవక శాపగ్రస్తుడైన యోనాని దేవుడు అలాగే విడిచిపెట్టలేదు. కోపించుచూనే వాత్సల్యము చూపే దేవుడు. సముద్రం మీద తుఫాను రప్పించాడు, యోనాని ఎత్తి సముద్రములో పడేలా చేశాడు, చేప ఒకటి యోనాను మింగేలా చేశాడు. ఆ చేప కడుపులో 3 రోజులు కఠినమైన ఉపవాసంతో, తింటానికి ఏమీ లేక తప్పనిసరి కఠినమైన ఉపవాసంతో 3 రోజులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం అంతా చేప కడుపులో యోనా చేసిన కఠినమైన, శరీరాన్ని నలగొట్టుకుంటూ చేసే కఠినమైన ప్రార్థన. అక్కడ కట్ చేస్తే చాలా కొద్ది రోజులకి యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. మళ్ళీ ఆ నినివే పట్టణంలో భయంకరమైన విగ్రహారాధికులు, భయంకరమైన నరహంతకులు, హోమోసెక్సువల్స్, ఉర్దులు, పిల్లలు అందరూ చెడిపోయిన ఆ పట్టణానికి వెళ్ళి ఇంకా 40 రోజులకి దేవుడి ఉగ్రత దిగిరాబోతుంది, జీవితాలు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి ఉగ్రత తప్పించుకోండి అంటూ యోనా చేసిన ప్రకటన, దేవుడి వాక్య ప్రకటన, 120,000 మంది నినివే పట్టణస్తులందరినీ కంప్లీట్గా మార్చేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో రాజు మొదలుకొని బానిస వరకు పశువులతో సహా, పసిపిల్లలతో సహా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పశువులు గడ్డేయలేదు, పిల్లలకు పానీయము లేదు, బలమైన ఉపవాస ప్రార్థన. ఆత్మ నినివే పట్టణం మీదకి విడుదలైంది. ఎక్కడి నుంచి విడుదలైందంటే ఉపవాస ప్రార్థన వీరుడైన యోనా మీద నుంచి ఉపవాస ప్రార్థన ఆత్మ తిరిగి నినివే పట్టణస్థుల మీదకి దిగి వచ్చింది. చేప కడుపులో చేసిన 3 రోజుల ఉపవాస ప్రార్థనే కాదు, అంతకు ముందు కూడా యోనా మైటీ ఫాస్టింగ్ వారియర్,
బాగా చెడిపోయిన నినివే పట్టణాన్ని 120,000 మంది పట్టణాన్ని చెడిపోయిన పట్టణాన్ని యోనాను పంపిస్తే యోనా వెళ్ళి 120,000 మందిని మార్చగలడు అని దేవుడు నమ్మాడు. నేను వెళ్తే ఆ 120,000 మంది మారుతారని యోనాకు కూడా తెలుసు. యోనా గ్రంథం 4వ అధ్యాయం అంతా చదివితే ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అంత ఉపవాస ప్రార్థన వీరుడు, ఆత్మీయంగా దిగజారిపోయాడు, తిండిపోతయ్యాడు, నిద్రపోతయ్యాడు, ఆత్మీయంగా లీస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. కానీ తిరిగి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఉపవాస ప్రార్థనా శక్తి తిరిగి ఆయన మీదకి వచ్చింది. ఆయన బోధిస్తూ ఉండగా నినివే పట్టణస్థులు, విగ్రహారాధికులైన ప్రజలు, వ్యభిచారులైన ప్రజలు, నరహత్తుకులైన ప్రజలు, పురుషులు, స్త్రీలు, బాయ్స్, గర్ల్స్, యూత్ ఉపవాస ప్రార్థన ఆత్మచేత నింపబడ్డారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 120,000 మందిని మార్చిన మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫెట్ ఎవరైనా ఉన్నారంటే యోనా. అది కూడా ఒక విగ్రహారాధకుడైన వ్యక్తి చేత. రే నిద్రపోతాడా, లేచి ప్రార్థన చేసుకోవాలని గద్దించి తిట్టించుకున్న కొద్ది రోజులకే 120,000 మందిని ఉపవాస ఆత్మచేత నింపాడు, 120,000 మందిని మార్చాడు. ఈ సమయంలో ఈ సందేశం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, సేవకులాడరు కావచ్చు, ఆత్మీయంగా బలమైన స్థితిలో ఉండి ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారేమో. యోనాని విడిచిపెట్టని దేవుడు, యోనాని ఆత్మీయంగా దిగజారిపోయిన వాడిని తిరిగి ఎన్నడు వెళ్ళని ఆత్మీయ పై స్థాయికి తీసుకెళ్ళి 120,000 మందిని మార్చిన దేవుడు యోనా మీదుంచిన ఆ బలమైన ఉపవాస ప్రార్థనాత్మతో నిన్ను నింపాలని, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కొలీగ్స్ ఉపవాస ప్రార్థన ఆత్మచేత, నీ మీద రగిలే ఉపవాస ప్రార్థన ఆత్మచేత ప్రభావితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది నీ కోరికైతే నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు, కానీ దిస్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అబౌట్ యూ. నీ గురించిన దేవుడి కోరిక అది, దేవుడి చిత్తం అది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనములో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకకు కత్తి అడ్డం పెట్టుకో. బిజినెస్లో ఫెయిల్ అయిపోయావేమో, జీవితంలో, మ్యారేజ్ లైఫ్లో, కాపురంలో ఫెయిల్ అయిపోయావేమో, చదువులో ఫెయిల్ అయిపోయావేమో, మనుషులందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో. ఒకవేళ ఈ లోకంలో ఏ ఆశ లేదు, ఆత్మహత్యే శరణ్యం అనుకునే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావే, ఒకవేళ ప్రభునితో మాట్లాడుతున్నాడు, 3 రోజులు కడుపు కట్టుకోగలిగితే, 3 రోజులు ఆకలి సహించగలిగితే, ఆకలితో ఏకాంతంగా దేవుడి సన్నిధితో తెలుగులాడే ధైర్యం తమ్ము, శరీరం నలుగొట్టుకునే మనసు నీకుంటే నీ జీవితంలో దేవుడి కార్యాలు చూసి తీరుతావు. నేను రాసిన పుస్తకంలో రాశాను, ఏ ప్రార్థన అయినా ఫెయిల్ అవుతుంది, కానీ ఉపవాస ప్రార్థన ఫెయిల్ అవుతాం. ఉపవాస ప్రార్థనలో ఎంత ఆకలి అయితే అంతగా దేవుడి శక్తి నిన్ను తాకుతుంది. ఉపవాస ప్రార్థనలో ఎంత నీరసం వస్తే అంతగా దేవుడి శక్తి నిన్ను తాకుతుంది. ఆ సమాజ ఉపవాసం కాదు, సెల్ స్విచ్ ఆఫ్ చేసి, సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఒక మందిరంలోనో లేదా ఒక గదిలోనో నిన్ను నువ్వు మూసేసుకో. దేవుడి వాక్యం దగ్గర పెట్టుకో, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం పెరుగుదాడు దేవుడితో. ఆ ఇన్స్పిరేషన్ నీకుంటే ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా
నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా ప్రజలు దిగ్భ్రాంతి పొందేలా మార్చగలిగిన దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేసి తీరుతాడు. మొట్టమొదటిసారి నేను జీవితంలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నా జీవితమే ఒక మలుపు తిరిగింది. ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థన 7 రోజులు, 10 రోజులు, 14 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో శరీరం నలగొట్టబడే కొద్దీ దేవుడి శక్తి అభిషేకంతో నింపబడుతూనే ఉంటాం. తిండి మీద ఆశ వదిలిపెట్టు, నిద్ర మీద ఆశ వదిలిపెట్టు. ఇప్పటి వరకు తిన్నది చాలు, ఇప్పటి వరకు నిద్రపోయించాలు, ఇప్పటి వరకు సుఖభోగాల కొరకు ఆశ పడింది చాలు. ఇక నుంచి దేవుడి శక్తి నీలో ప్రవహించటానికి కఠినమైన ఉపవాస ప్రార్థన కొరకు తీర్మానం చేసుకో. యోనా మీద రగిలిన ఆ బలమైన ఉపవాస ప్రార్థన ఆత్మతో ఇప్పుడే దేవుడు నిన్ను నింపును గాక. ఈ సందేశం విని ఉపవాస ప్రార్థనకు తీర్మానం చేసుకుంటే తప్పకుండా కింద కామెంట్లో మీ డెసిషన్ నాకు తెలియజేయండి. నాకు ఫోన్ చేసి మాట్లాడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. తప్పక ఎవరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాల్లో పరిస్థితులన్నీ దేవుడు తల్ల కిందులు చేసి తీరతాడు. ఆశ్చర్యకరమైన అభివృద్ధిని అభిషేకాన్ని ఇచ్చి తీరతాడు.